ఎవరైనా సరే ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి ఈ పోరులో కొట్టుకొని చేసుకునే అవకాశం గిరిజనులకే ఉంది కాబట్టి కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తా ఉన్నారు 20 20 30 30 ఎకరాలు ఉంటది అధ్యక్ష పోరు కొట్టుకోవడం అంటే ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను ఆ వివరాలన్నీ ఉన్నాయి వాళ్ళని సమర్థిస్తాము మనం కాబట్టి ఈ పోడు భూముల పేరిట గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకొని అటవీ సంపద గిరిజనులకు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో అది కూడా అరికట్టబడాలి దానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి కృషి చేయాలి నిజంగా గిరిజనుల హక్కులు కాపాడడానికి ఎంత ఉద్వేగంగా ఉంటామో అడవి కాపాడడానికి కూడా అంతే ఉద్వేగంగా ఉండాలి మనందరి సామాజిక బాధ్యత అడవులు మొత్తం పోయినాడు మరి పెద్ద గందరగోళం అయిపోతుంది కాబట్టి అది కూడా మన బాధ్యతనే కాబట్టి ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల సుమారు పోడు భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు కొంచెం అటు ఇటుగా ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రారంభించి ఈ అండర్టేకింగ్స్ అన్ని తీసుకొని అవి పంపిణీ చేస్తాం నేను వాటి పంపిణీ చేయడమే కాదు వాటికి రైతు బంధు కూడా ఇస్తాం ఈ సంవత్సరం నుంచి ఇస్తాం బడ్జెట్కు డబ్బులు కూడా పెట్టినాం కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టినాం అదే ప్రకారం వాళ్ళ కరెంట్ కనెక్షన్ కూడా ఇప్పిస్తాం కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అటవీ దురాక్రమణ మాత్రం జరగడానికి వీల్లేదని మనవి చేస్తూ అటవీ అధికారులకు కూడా నేనే పిలిచి నేను స్వయంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అటవీ శాఖ మంత్రి గారు నేను కూర్చొని ఉన్నతస్థాయి మీటింగ్ పెట్టుకొని చెప్తాం మేము గిరిజనుల కంట్రోల్ చేస్తాం కానీ మీరు అనవసరంగా వాళ్ళు మంచికి చేయకపోతే కార్యకలాపాలకు పోతే ఎట్లుంటుంది అధ్యక్ష కొంత అటవీ అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాలు మనుషులు చనిపోతారు అధ్యక్ష వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కర్రలు తీసుకొచ్చి అక్కడనే మామూలుగా శవదహనం చేస్తారు అట్లా చేసిన వాళ్ళని కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం వెలసి ఇప్పుడు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష ఇక నుంచి ఇక పోడు అనేది లేదు అటవీ దురాక్రమణ ఉండదు కాబట్టి మీరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ఆ రకంగా సమస్యకు మంచిగా ముగింపు పలుకుదామని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష Remaining questions are deemed to have been answered. I request the Chief Minister to move the resolution. Adhyaksha, inta munde tamarni tama chambarlo kalisi nenu tamari janmadinam sandarbhanga shubhakankshalu teliyadam jarigindi. Sabha kolavoyindi kabatti sabha nayakudiga నా బాధ్యతగా భావించి తమరికి మా అందరి పక్షాన మొత్తం యావత్తు శాసనసభ పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష భగవంతుడు తమరికి నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి తెలంగాణ ప్రజల యొక్క సేవలో తమ జీవితం ఇంకా గొప్పగా తరించే విధంగా మీ సేవలు ఇంకా ప్రజలకు అందే విధంగా భగవంతుడు తమరిని దీవించాలని కూడా ఈ సందర్భంగా భగవంతుడు నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరి అనుమతితో నేను తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష వాల్మీకి బోయ బేదరు కిరాతక నిషాది పెద్దబోయలు తలయారి చుండువాళ్ళు మరియు కాయితి లంబాడ బాట మధురాలు చెమారు మధురాలను షెడ్యూల్ దాతగల జాబితాలో చేర్చవలసిందిగా 2016 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగల ఎస్టీ సంఘం విచారణ చేసిన సిఫారసును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అట్టి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించినది కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు కావున ఈ సామాజిక వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది అధ్యక్ష అదేవిధంగా ఆదిలాబాద్ కుమ్రంబి ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాలలో నివసిస్తున్న మాలీ సామాజిక వర్గం గత అనేక సంవత్సరాలుగా తమను ఎస్టీలుగా పరిగణించమని కోరుతున్నారు వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది Those are for the resolution, please say yes.
Those who are against, please say no. Yes, I have it. Yes, I have it. The resolution is adopted. Vaida Pratipadanlu, Bhattivikramarka Mallugaru, Maritalu, Panjagutta Kudello, Dr. B. R. Ambedkar Vigrani Pratistan Kortu, Ichina Vaida Pratipadanu, Sriskan Kamainadi, Sri Raghunandan Rao Garu, Telangana Rashtra Prabhutva Udyogala Jeetala Gurinchi, Charchinchalani Kortu, Ichina Vaida Pratipadana, Sriskan Kamainadi.